ప్రేమ యేసుని ప్రేమ క్రైస్త లార్డ్ ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా, అందరూ బాగున్నారు కదూ? ప్రతిరోజు ఈ వాక్యాలు వింటూ మీరు ఎంతగానో ఆత్మీయమైన మేలు పొందుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. మీ కుటుంబాలన్నిటి కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు 61వ కీర్తన 1:2-3 వచనాలు మనం చదువుకుందాం. దేవ నవర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయినా. ఇదో ఈ వాక్యం ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడి వారందరికీ అవసరమైన ఆత్మీయమైన ఆహారాన్ని విరిచి వడ్డించమని, ఈ వాక్యం ద్వారా వారు ఆదరింపబడుటకు, ధైర్యం పొందుటకు, భయమును వీడి జీవించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. భక్తుడైన దావీదు రాసిన ఈ కీర్తనలో మరొకసారి దేవా నా మొర ఆలకింపుము. అవునండి, ఎన్ని కీర్తనలైనా మరి ఆ కీర్తనలో చాలా మట్టుకు దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క ఆక్రందన, దావీదు యొక్క దేవునికి విన్నవించే విన్నపాలు, దావీదు దేవుణ్ణి స్తుతించటము, ఏంటి అతడు ఏ రీతిగా ప్రార్థన చేశాడు, ఇవన్నీ ఈ కీర్తనలో మనము ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు మనం గ్రహిస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను వేడుకొనుచున్నాను అంటున్నాడు. అవునండి, తన ప్రాణము తల్లడిల్లగా ఆ రాజు దావీదు, లేకపోతే దావీదు జీవితంలో అతనికి వచ్చే సమస్యలు అతని ప్రాణాన్ని ఏం చేస్తున్నాయంటే తల్లడిల్ల చేస్తున్నాయి. అందుకనే నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతాల నుండి నీకు నేను మొరపెడుతున్నాను ప్రభువా, నా ప్రార్థన ఆలకించవా నాయన అని దావీదు దేవుని యొక్క పాదములు పట్టుకొని బ్రతిమాలుతున్నాడు. అవునండి, ఒక్కొక్కసారి మన ప్రాణము ఎంతగానో వ్యాసారిపోతుంది సమస్యలతో, ఈ లోకంలో ఉండే చిక్కు ముడులతో మనం వ్యాసారిపోయి మన ప్రాణానికి ఎంతో ఆయాసం కలుగుతుంది. అస్సలు నెమ్మది ఉండదు, తినడానికి కూడా కడుపుకి ఆకలి వేయదు. ఏంటి ఎవరు మనల్ని చేరదీసేవాళ్ళు ఉండక, ఎవరు మనకి ఆదరణ మాటలైనా కనీసం చెప్పేవారు లేక, ధైర్యపరిచేవారన్నా లేకపోయినప్పుడు మన ప్రాణం ఏమవుతుందంటే తల్లడిల్లిపోతుంది. ఈ సమస్య నుంచి నేను ఎలాగ బయటకు వస్తాను అని మనం ఎంతగానో వేదన చెందుతూ ఉంటుంటాం. ఆ వేదనలో తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు. కాబట్టి భూదిగంతాల నుండి నేను మొరపెడుతున్నాను ప్రభువా అని చెప్తున్నాడు దావీదు భక్తుడు. ఇంకేమంటున్నాడంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నిజంగా దేవుడు తన మీద ఆధారపడే వారిని ఎక్కలేనంత ఎత్తైన స్థలాలకు, ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఆయన నడిపించే దేవుడుగా ఆయన ఉంటాడు. హల్లెలూయా. నిజమండి ఇది. ఒక్కోసారి కష్టాలన్నీ పోయి మనకి ఎంత సుఖాలు వస్తాయంటే ఊహించలేనట్టుగా ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి. ఎవరైతే నలిగి వేసారిపోతారో, నలిగిన హృదయంతో దేవునికి మొరపెడతారో, వారికి ఆ తర్వాత చక్కటి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను నడిపించు తండ్రి అని దావీదు భక్తుడు దేవునికి మొరపెడుతూ ఉంటుంటే, ఈ వాక్యంలో చూడండి, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి. హల్లెలూయా. నిజమే, ప్రార్థన ఆలకించి అప్పుడు చెప్తున్నాడు మరలా దేవుడు తన ప్రార్థన ఆలకించిన తర్వాత, నువ్వు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఏంటి శత్రువు ఎదుట బలమైన కోటగా నాకు ఉన్నావు, నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా.
నిజమే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ఆయనే మనకు ఆశ్రయంగా, ఎత్తైన కోటగా, బలమైన కోటగా ఆయన తప్పకుండా ఉంటాడు. హల్లెలూయా. అందుకనే మనకు సభ సూచనప్పుడు దేవునికి విన్నవించుకోవాలి. వివరంగా మన బాధను ఆయనకి చెప్పినప్పుడు తప్పకుండా ఆయన నీకు సమాధానాన్ని కలగజేస్తాడు. ఈరోజే ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. అది ఎలాంటి సమస్య అయినా, నువ్వు ఎంత తల్లడిల్లిపోతున్నా, ఆ సమస్య నుంచి దేవుడు నిన్ను విడుదల చేసి ఎక్కలేనంత ఎత్తైన చోటన దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయనే ఆశ్రయము, ఆయనే నీకు బలమైన కోట. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతోనూ మాట్లాడాలి. ఈ వాక్యం వారి హృదయాల్లో చేర్చుకొని ఏదో తండ్రి తల్లడిల్లిపోతున్నా వారి ప్రాణానికి సేద తీర్చమని ఈ వాక్యం ద్వారా ధైర్యపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని, వారికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు అన్నిటి నుంచి కూడా మంచి విడుదలను దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. నీవే తృంగిన వేళలో